అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఓపెన్ ప్లాట్స్ గురించి అయితే ఈ వీడియోలో చూపెడతాను. ఎక్కడ ఏందనేది కూడా మొత్తం క్లియర్ కట్గా అయితే నేను క్లియర్గా చూపెడతాను మరియు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళే రోడ్డు అండి. ఇది అంటే మనం గొలగూడెం రోడ్ నుంచి మదిరా నగర్ నుంచి కొత్తగూడెం వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్డు అండి. ఇది ఇటు ఇప్పుడు మా బిల్డింగ్ కల్లి వెళ్తే ఖమ్మం వెళ్ళిపోతాం, ఇటు వెళ్తే కొత్తగూడెం వెళ్తామండి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ 60 అడుగులు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో 2 తూర్పు ప్లాట్లు 2 పడమర ప్లాట్లు అయితే సేల్కి వచ్చినాయండి. మంచి లొకేషన్లో ఇమీడియట్గా హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ ప్లాట్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకైతే నేను వీడియోలో అయితే చూపి ఇప్పుడు మనం ఈ ప్లాట్ ముందున్న రోడ్డు అండి. ఇది ఈ రోడ్డు వచ్చేసి 30 అడుగుల రోడ్డు. ఇవి తూర్పు వైపున 2 ప్లాట్లు ఉన్నాయి, పడమర వైపున 2 ప్లాట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఆ రంగురాళ్ళు ఆ చిన్న వైటు రెడ్ కలర్ రాళ్ళు ఉన్నది ఈ సైట్ అండి. ఈ సైట్లోనే ఈ ప్లాట్లే సేల్కైతే వచ్చినాయి. ఈ కనపడే చిన్న రాయి దగ్గర నుంచి అటు లాస్ట్ వరకు 72 ఫేసింగ్ అండి, 72 105 కొలతలు. కాబట్టి విడివిడిగా అమ్ముతున్నారు అంటున్నారు. కాబట్టి ఒక్కో ప్లాట్ వచ్చేసి 36 55 220 గజాలు అండి. తూర్పు వైపున 2 ప్లాట్లు ఉన్నాయి, 36 వెడల్పు 55 లోతు 220 గజాలు ఒక్కో ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. ఈ ప్లాటు రేట్లు వచ్చేసి గజం 27,000 చెప్తున్నారండి. ఇవి మొత్తం 4 ప్లాట్లు. పడమర వైపున కూడా ఒక 2 ప్లాట్లు ఉంటాయండి, సేమ్ మెజర్మెంట్స్ తోటి ఉంటాయి. ఇప్పుడు మనం అయితే ప్లాటు మధ్యలో ఉన్నామండి. ఇవి ప్లాట్ మధ్యలో ఉన్నాం. తూర్పు వైపు 2 ప్లాట్లు ఉన్నాయి. ఎదురుగా ఫెన్సింగ్ వేసిన ప్రీకాస్ట్ వేసిన ఎదురుగా ఉన్నాయి 2 ప్లాట్లు. బ్యాక్ సైడు రోడ్డుకు వచ్చేసి 2 ప్లాట్లు ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇప్పుడు ఎదురుగా కూడా 36 55 కొలతలండి. ఇప్పుడు మీకు ఆ రంగురాళ్ళు వేసింది హద్దు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 72 ఫేసింగ్ అంటే ఒక్కో ప్లాట్ సైజ్ వచ్చేసి 36 55. ఇవి పడమర వైపు కూడా ఒక్కోటి 220 గజాలు. ఇది రోడ్డు అండి. పడమర వైపు కూడా 30 అడుగుల రోడ్డు అయితే ఉంది. మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన కొత్తగూడెం రోడ్డుకి జస్ట్ ఒక 150-200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఇమీడియట్గా హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి, ఏదైనా అపార్ట్మెంట్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు 4 బిట్లు తీసుకుంటే. రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. దీని సరౌండింగ్స్లో మీరు లొకేషన్ కూడా చూసుకోవచ్చు. అన్నీ కొత్తగా హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు జూమ్ చేసి చూపెట్టే బిల్డింగ్ వచ్చేసి కొత్తగా హార్వెస్ట్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అక్కడ హార్వెస్ట్ స్కూల్కి దగ్గరలో అయితే ఉన్నాయి ఈ ప్లాట్స్. ఈ ఏరియాలో అన్నీ కొత్తగా అయితే ఇల్లులు అయితే కడుతున్నారండి. మనకి కొత్తగూడెం రోడ్డుకి వాకబుల్లో ఉంటుంది, అక్కడ మీకు వైట్ బిల్డింగ్ కూడా ఒకటి చూసుకోవచ్చు, దీని దగ్గరలోనే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి గజం 27,000 చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నా నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా ఎవరికన్నా హౌజెస్ కావాలన్నా నా వీడియోని అయితే షేర్ చేయండి. చూసే వాళ్ళంతా కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 2 వైపులా రోడ్లు అండి, తూర్పు వైపు రోడ్డు, పడమర వైపు రోడ్డు, 30 అడుగుల రోడ్డు. ఆ కనపడేది మనకి ఆ జూమ్ చేసిన దగ్గర అయితే కొత్తగూడెం వెళ్ళే రోడ్డు ఉంటుంది మదిరా నగర్ నుంచి జస్ట్ ఒక 150 మీటర్స్.